సై నైనిక సైలెంట్ గా ఉండి సేఫ్ గేమ్ ఆడారు సేఫ్ గేమ్ అండ్ లైక్ ఎలా అంటే జనాలకి ఇలా సైలెంట్ కూడా ఒక సేఫ్ గేమ్ బ్యాడ్ అవ్వకుండా ఎవరితో మాట్లాడకుండా ఇది ఒక సేఫ్ గేమ్ మన క్యారెక్టర్ బయట పడకుండా అన్నట్టు ఒక అందరికి అనిపించింది ఇదే నా క్యారెక్టర్ అండి నేను అసలు ఎప్పుడైనా ఇప్పుడు నా ఎక్స్పెక్ట్ బిగ్ బాస్ గేమ్ ఆడతారు నేను అసలు అలా ఉండలేను ఉండను కూడా బికాస్ ఐ డోంట్ నో హౌ టు ప్రిటెండ్ అండ్ సేఫ్ గేమ్ ఒకవేళ ఐ ప్లేట్ సేఫ్ ఐ వుడ్ హెన్ ఇన్ సైడ్ ద హౌస్ ఇప్పుడు కూడా కానీ నేను సేఫ్ ప్లే చేయలేదు నేను మాట్లాడకపోవడం కూడా నాకు మైనస్ అయింది నాకు నాకు మైనస్ యా బికాస్ జస్ట్ దట్ పర్సన్ వెన్ అదే ఐ ఐంట్ నో వై ఐ వాల్యూ మై వర్డ్స్ అ లాట్ నా మాటలకి వాల్యూ లేనప్పుడు నేను అసలు మాట్లాడను ఎక్కడైనా ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతాను మీరు అది అర్థం చేసుకుంటేనే నేను మాట్లాడతాను మీరు అది నేను అర్థం చేసుకుని నువ్వు ఏదైనా మాట్లాడు నేను అప్పుడు మాట్లాడను బికాస్ ఐ నో వాట్ ఎవర్ ఐ స్పీక్ యూ విల్ నాట్ రిసీవ్ తో నేను వదిలేస్తా జనాలు అదే నాకు మైనస్ అయింది అక్కడ బీయింగ్ డాన్స్ ఎందుకు చేయలేదు డాన్స్ లేదు సైలెంట్ ఇది కూడా సైలెంట్ సీ ఐ టెల్ దీ సైలెంట్ సైలెంట్ నాకు నేను ప్రెస్ మీట్ లో కూడా ఇది అడిగారు మీరు మేడం మీరు డాన్స్ ఎందుకు చేయలేదు సో నేను ఎప్పుడే నా ఐ థింక్ నేను మిగతా డాన్స్ షో చేసినప్పుడు కూడా ఐ ఏం నాట్ అ మార్నింగ్ పర్సన్ నా ఈ బద్ధకం చెప్పొచ్చు దట్ ఐమ్ లేజీ దట్ వే అండ్ నేను పెర్ఫార్మ్ చేసిన ప్రతి సాంగ్ ఎలా ఉంటానంటే దర్ ఈస్ అ ఫీమేల్ సాంగ్ ఇట్స్ ఇట్ హ్యాస్ టు బీ అ ఫీమేల్ సాంగ్ బికాస్ నేను ఒక డాన్సర్ని సో ఎవ్రీ టైమ్ నేను డాన్స్ చేసేటప్పుడు ఆ డాన్సింగ్ అనేది హార్ట్ నుంచి వస్తుంది నాకు ఎందుకంటే ఐ లవ్ డాన్సింగ్ అలా అని బికాస్ ఓకే ఆడియన్స్ చూస్తారు కదా ఐ హ్యావ్ టు గివ్ కాంటెంట్ అని నేను డాన్స్ చేయలేదు అస్సలు చేయలేదు సో వెన్ ఐ వాంటెడ్ టు డాన్స్ నాకు నిజంగా అలా హార్ట్ నుంచి ఓకే రోజు డాన్స్ చేయాలి ఈ పాట బాగుంది స్టెప్స్ వచ్చినప్పుడు నేను డాన్స్ చేసే ఫ్రమ్ మై హార్ట్ కానీ ఐ అండర్స్టాండ్ వై బట్ వెన్ ఐ సో మై ఏబీ నేను ఏబీలో నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను అది ఎందుకు బయటికి రాలేదు నాకు తెలియదు కానీ ఏబీలో ఎవ్రీ సెకండ్ సెకండ్ ఈజ్ మై ఈజ్ మీ డాన్సింగ్ సో ఐ డోంట్ నో హౌ అది పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు డాన్స్ చేయలేదు అనుకుంటున్నారు కానీ ఐ థింక్ మీద ఇట్స్ జస్ట్ నాట్ ద కాంటెంట్ ఐ వాంటెడ్ టు గివ్ పీపుల్ యా వీకెండ్స్ లో చేసు ఆ సాంగ్ తప్పదు అది వీకెండ్ లో కూడా కొన్ని పాటలు నాకు నచ్చకపోతే నేను ఊరికి వెళ్ళేలా అవుతున్నా బట్ నచ్చితేనే మంచిగా ఉన్నా సో ఇట్స్ జస్ట్ లైక్ యునో వెన్ ఐ లవ్ సంథింగ్ అది హార్ట్ నుంచి చేయాలి నేను ఐ కాంట్ ప్రిటెండ్ దట్ ఐమ్ డాన్సింగ్ నేను అస్సలు నైనిక కొన్ని కొన్ని లో వాయిస్ అవుట్ లైక్ మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదు లైక్ సిచువేషన్ విష్ణుప్రియ క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు నువ్వు విష్ణుకి సపోర్ట్ గా వెళ్ళి రేస్ క్యారెక్టర్ లైక్ ఫ్యామిలీ సంబంధించింది గానీ ఇలాగ క్యారెక్టర్లెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు సోనియా దానికి అక్కడ నువ్వు ఎందుకు విష్ణుకి స్టాండ్ తీసుకోలేదు నాకు వాళ్ళు టు బి ఆనెస్ట్ నాకు విష్ణు అక్క కొన్ని మాటలు కొన్ని వర్డ్స్ నాకు అర్థం కావు షీ స్పీక్స్ ఇన్ ప్రాపర్ తెలుగు ఆ మే యు నో షీ హాజ్ అ సంస్కృత్ తెలుగు టు హర్ నాకు కొంచెం అది తీసుకోవడానికి నాకు హా ఏం చెప్పిందని ఉంటాను నేను అండ్ టు బి ఆనెస్ట్ అది ఆ ఐ డోంట్ నో వై ఆ సిచ్యువేషన్ అంత గలీజ్ గా పోట్ర ఎందుకైంది నాకు అర్థం కాలేదు ఎందుకంటే విష్ణు అందరికి వెళ్ళి షీ షీ లెజిట్ ఆస్క్ వెరీ నార్మల్ క్వశ్చన్ మీకు నిఖిల్ కి ఫ్రెండ్షిప్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగింది ఆ తర్వాత వాళ్ళు ఎందుకైనా బ్యాక్ లాష్ అండ్ ఈవెన్ దిస్ టాపిక్ నామినేషన్లో కూడా మాకు అందరికీ తర్వాత వచ్చింది ఇది అండ్ ఇది నేను రియాక్ట్ అయ్యాను రియాక్ట్ ఎవరి ముందు అయ్యాను ఐ వెంట్ టు నిఖిల్ అండ్ స్పోక్ కి వై ఐ యూ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ అయ్యేటప్పుడు వీ కాంట్ స్పీక్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్కిస్తారు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు ఆమె డిఫెండ్ చేసుకోవాలని చెప్తారు సో అప్పుడే అండ్ బికాస్ ఐ వాస్ ఆల్సో యాజ్ అ చీఫ్ అప్పుడు కూడా మాట్లాడేస్తారు దట్ వై ర్ యూ స్పీకింగ్ హెవ్ టు కీప్ లెట్ హర్ టాక్ అని ఉంటుంది కరెక్ట్గా తర్వాత నేను విష్ణు అక్క విష్ణు అక్క కూడా అప్పుడు రిసీవ్ చేయలేదు షీ కుడ్ నాట్ హియర్ వట్ షీ సేయింగ్ కానీ నేను విన్నా బట్టల్ మీద కామెంట్ చేసింది ఆమె బట్టల మీద ఫ్యామిలీ మీద ఇదంతా అయింది ఫ్యామిలీ మీద అసలు ఎవరు వినలేదు అది వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు చూసి వీకెండ్ లో మాకు అది ముందుకు వచ్చింది అంటే అమ్మో ఎంత పెద్ద మాట చెప్పిందని అప్పుడు తెలిసింది మనకి బట్ దెన్ ఆల్సో అప్పుడు నేను యాక్చువల్లీ వెళ్ళిన విష్ణు అక్కకి దట్ యు హవ్ టు గో అండ్ ఫైట్ దిస్ ఎందుకంటే మేము బట్టల మీదను షీఈ్ యాక్చువల్లీ సేయింగ్ దట్ మీ బట్టల గురించి వేరే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మీ పక్కన కూర్చోలేకపోతున్నారు ఇవన్నీ నాకు అర్థం కాలేదు బికాస్ ఐ డోంట్ నో హూస్ ఫీలింగ్ అన్కంఫర్టేబుల్ అండ్ నో బడీ గివ్స్ ఎనీబడి ఆర్ రైట్ టు కామెంట్ ఆన్ దర్ క్లోదింగ్ బీయింగ్ అ ఫీమేల్ హర్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ దట్ దట్ వెరీ రాంగ్ బట్ విష్ణు అక్క ఏ కొంచెం స్టాండ్ తీసుకోలేదు షీస్ లైక్ అవునా ఇలా చెప్పిందా సరే ఎలా లేట్ తీసుకుంది ఆమె బికాస్ మేబీ షీ డి వాంట్ ఫైట్ అనుకున్నా వీకెండ్ లో అలా వచ్చేసరికి కూడా నాకు సరే అది రిజాల్వ్ చేసేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని అది రిజాల్వ్ అయిపోయింది సో ఇట్స్ జస్ట్ అగైన్ యు నో సమ్ టైమ్స్ మేబీ ఐ వాంటెడ్ హర్ టు ఫైట్ మోర్ బికాజ్ ఇట్ వాస్ అ పర్సనల్ థింగ్ నేను అప్పుడు కూడా వెన్ షీ వాస్ టోల్ క్యారెక్టర్లైస్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చింది అప్పుడు కూడా అదే చెప్పినా నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు ఎందుకు లాంగ్వేజ్ నాకు లాంగ్వేజ్ కాదు నాకు ఐ థింక్ టెన్సెస్ అంటారు కదా టెన్సెస్ వర్డ్స్ ప్రొనౌన్స్ ఇవన్నీ నాకు నేను నామినేషన్ చేయనప్పుడు కూడా ఒకటి అనుకుందాం అనుకుంటా గానీ అది ఏదోలా పోట్రీ అవుతుంది ఏదోలా వినిపిస్తది వాళ్ళకి సో ఐ థింక్ సమ్వేర్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది అండ్ ఇంగ్లీష్ మాట్లాడగానే బిగ్ బాస్ లైక్ తెలుగులో మాట్లాడండి మేబీ సమ్వేర్ లాంగ్వేజ్ వాజ్ వీకెండ్స్ వచ్చి నైనిక కనిపించట్లేదు నైనిక సైలెంట్స్ చెప్తున్నప్పుడు కూడా అర్థం కాలేదు నయనిక నువ్వు గేమ్ ఆడాలి అని నాకు అర్థమైంది ఆ తర్వాత నేను ఆడడం కూడా స్టార్ట్ చేశాను కానీ నేను ఇప్పుడు కూడా ఎపిసోడ్ చూడలేదు కాబట్టి నాకు క్లారిటీయే లేదు అసలు ఎందుకు బయటికి రాలేదు అది నేను ఈ రోజు కూడా పొద్దున నా ఫ్రెండ్స్ అండ్ మమ్మీతో డిస్కస్ చేస్తూ ఉంటే దేవాలయ ఇది టాపిక్ లో ఎందుకు కనిపించలేదు బర్రాబర్ మాట్లాడినాను నేను అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఓన్లీ టూ పీపుల్ నిఖిల్ అండ్ సీత వాళ్ళిద్దరులో స్ట్రక్ అయిపోయా లేదు నేను అందరితో మాట్లాడిన ఐ ట్రైడ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను వచ్చేటప్పుడు కూడా ఎవ్రీ వన్ ఫెల్ట్ బ్యాడ్ అండ్ అందరితో ఒక వేరే వేరే బాండ్స్ ఉన్నాయి ఇట్స్ జస్ట్ దట్ స్టార్టింగ్ నుంచి ఎవరితోనో వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉంది అండ్ అగైన్ హిమ్ అండ్ హర్ బిగ్ బాస్ ఇప్పుడైతే పవర్ ఆఫ్ గర్ల్స్ క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు ఐ థింక్ ఓన్లీ టూ త్రీ గ్రూప్స్ ఐ థింక్ సో వన్ ఇస్ ఓజీస్ వన్ రాయల్ క్లాన్ వైల్డ్ కజాలో ఇంకొకటి గ్రూప్ ఉంటది ఐ థింక్ సో ఇలా ఫార్మ్ అవ్వచ్చు గ్రూప్ లో ఆడేవారు ఒకే గ్రూప్ ఉంటది విచ్ ఇస్ బిగ్ బాస్ గ్రూప్ నో నిఖిల్ యష్మి పృథ్వీ అండ్ ప్రేరణ నాకు అలా అనిపిస్తుంది బికాస్ కొంచెం ప్రిఫరెన్సెస్ అనేది చూసాను అండ్ వాళ్ళ వాళ్ళకి గేమ్ తెలుసు అని చెప్తున్నారు బయట గేమ్ చూసాము బయట బా బాగా ఆడింది ఇప్పుడు కూడా అ స్ట్రాంగ్ కంటెండర్ ప్రేరణ సో దే ఆర్ ఆల్ లైక్ బయట గేమ్ చూసాము కాబట్టి ఇప్పుడు కూడా అదే సపోర్ట్ చేస్తాము అని ఉన్నారు అది నాకు నచ్చలేదు హౌస్ లో